లాస్ట్ ఇయర్ 2020లో మన పేజీకి వచ్చిన టోటల్ వ్యూస్ ఎంత, ఆ వ్యూస్ కి ఎంత వచ్చింది అనే దాని గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా ప్రూఫ్ తో సహా చూద్దాం। దానికంటే ముందు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అసలే మర్చిపోవద్దు। ఎందుకోనంటే మరి మీరు కూడా మీ పేజీ క్రియేట్ చేసుకొని ఎర్నింగ్స్ అనేది చేసుకోవాలి అంటే ఇలాంటి వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలి। సో పేజీ గురించి చెప్పే ఎలాంటి అప్డేట్ అయినా కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఆల్ నోటిఫికేషన్స్ అనేది ఆన్ చేసుకుంటేనే మీరు వీడియోస్ అనేది మిస్ కాకుండా చూస్తారు। ఆ చూసిన వాటిని మీరు ఫాలో అయ్యి మీరు మీ పేజీ అనేది గ్రో చేసుకోవచ్చు। సో ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ గా మనకి వచ్చిన వ్యూస్ ఎంత అనేది ఫస్ట్ మనం క్లియర్ గా చూద్దాం। ఇప్పుడు ఇక్కడ మనం మన వీడియోస్ దగ్గరికి వచ్చినాం, పైన పాపులర్ వీడియోస్ అని అనిపిస్తుంది, కింద మనకి వీడియోస్ అనేది వన్ బై వన్ గా ఉన్నాయి, అంటే పాపులర్ అయిన వీడియోస్ అనేది ఒకదాని తర్వాత ఒకటి, వ్యూస్ కొంచెం డిఫరెంట్ ఒకటి రెండు డిఫరెంట్ ఉన్నా కూడా అలా మనకి వీడియోస్ అన్ని కూడా కింద కనిపిస్తున్నాయి। ఎగ్జాంపుల్ గా మనం ఒక వీడియోని క్లిక్ చేసుకొని చూసుకుందాము, దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది చూసుకుందాము। కింద మీరు గమనించి ఉంటే వ్యూస్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి లైన్ వైజ్ గా పాపులర్ అయిన వీడియోస్ ఎన్ని అనేది మనకి కింది వరకు మనకి చూపిస్తూ ఉంది। సో స్టార్టింగ్ హై ఉంటే దాని తర్వాత తక్కువ తక్కువ తక్కువలో ఇట్లా మనకి పాపులర్ అయిన వీడియోస్ అన్ని కూడా మనకి కనిపిస్తాయి। సో స్టార్టింగ్ ఉన్న ఒక వీడియోని మనం సెలెక్ట్ చేసుకున్నాం, సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి టోటల్గా వచ్చిన వ్యూస్ ఎంత అనేది మనకి పైన కనిపిస్తుంది। వ్యూవర్స్ యాక్టివిటీ అనే దానికి చూడండి 18.2 M, మీ అంటే ఎం వ్యూస్ అంటే 80 లక్షల వ్యూస్ అనేది దీనికి వచ్చినాయి అని చెప్తుంది। ఇందులో ఈ వీడియోకి కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే ఇది 1 మినిట్ బిలో ఉన్న వీడియో, 1 మినిట్కి ఎబో ఉన్న వీడియో అయితే కాదు। అలాగే మన దాంట్లో ఇంకా 3 మినిట్స్కి ఎబో ఉన్న వీడియోస్కి కూడా వ్యూస్ ఎంత వచ్చినాయి అనేది మిగిలిన పాపులర్ వీడియోస్ కూడా మనం చెక్ చేద్దాము। ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోని క్లిక్ చేసి చూసుకుందాము దీనికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది। ఈ వీడియోకి 2.2 M వ్యూస్ అంటే 22 లక్షల వ్యూస్ అనేది ఈ వీడియోకి వచ్చినాయి। అలాగే మనం నెక్స్ట్ వీడియోని కూడా క్లిక్ చేసి ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది మళ్ళీ ఒకసారి మనం నెక్స్ట్ వీడియోని క్లిక్ చేసి చూసుకుందాము। ఆ వీడియో ఏంటి అనేది కూడా మీకు పైన కనిపిస్తుంది, వ్యూస్ ఎంత అనేది మనం కింద చెప్పుకుంటున్నాము, అది మీరు ఒకసారి క్లారిటీగా అవి చూసుకోండి। ఈ వీడియోకి 3.3 M వ్యూస్ అంటే 33 లక్షల వ్యూస్ అనేది ఈ వీడియోకి వచ్చింది। అలాగే నెక్స్ట్ వీడియో కూడా చెక్ చేసుకుందాము ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది। ఈ వీడియోకి వ్యూస్ వచ్చేసి 603,000 వ్యూస్. అలాగే నెక్స్ట్ వీడియో కూడా క్లిక్ చేసి చూసుకుందాం దానికి ఎన్ని వ్యూస్ ఉన్నాయి అనేది। సో మీరు చెప్పిన వ్యూస్ కౌంటింగ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి। ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోని ఓపెన్ చేసుకున్నాం, నెక్స్ట్ వీడియో ఏంటిది అనేది మీకు పైన వీడియో అనేది కనిపిస్తుంది, దీనికి 4.2 M వ్యూస్ అంటే 42 లక్షల వ్యూస్. అలాగే మనం నెక్స్ట్ వీడియోని కూడా క్లిక్ చేసి దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అని చూసుకున్నాము, చెప్పాను కదా పైన మనకి వీడియో అని ఉంటుంది, మనం ఈ వీడియోకి ఎన్ని వచ్చినాయి అనేది మళ్ళీ ఒకసారి చూసుకున్నాము, 2.2 M వ్యూస్ అంటే 22 లక్షల వ్యూస్. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ పాపులర్ వీడియోస్ అయితే ఎన్ని ఉన్నాయో అలా మనం ఒకదాని తర్వాత ఒకటి క్లిక్ చేసుకొని దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది మనం చెక్ చేస్తున్నాము। మనం నెక్స్ట్ వీడియోని క్లిక్ చేసినాము, వీడియో ఏంటిది అనేది పైన మనకి కనిపిస్తూ ఉంటుంది, కింద మనకి 2.7 M వ్యూస్ అంటే 27 లక్షల వ్యూస్ అనేది ఈ వీడియోకి వచ్చింది। అలాగే ఇంకొక వీడియోని కూడా చెక్ చేసుకుందాము, పైన వీడియో కనిపిస్తే కదా 1.1 M వ్యూస్ అంటే 11 లక్షల వ్యూస్ అనేది ఈ వీడియోకి వచ్చింది। నెక్స్ట్ వీడియోకి వెళ్తున్నాం, మళ్ళీ ఇక్కడ పైన ఆ వీడియో ఏంటిది అనేది మనకు పైన ఉంది, కింద వచ్చేసి 5.7 M వీడియోస్ అంటే 57 లక్షల వ్యూస్ అనేది ఈ వీడియోకి వచ్చినాయి। ఇలా మనకి ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ అయితే పాపులర్ వీడియోస్ ఎన్ని ఉన్నాయో ఆ వీడియోస్ యొక్క వ్యూస్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము, మిడిల్లో స్కిప్ చేసిన వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి, మనం వీడియోస్ యొక్క టోటల్ వ్యూస్ అనేది చూస్తున్నాము। ఈ వీడియోకి 249.8 V అనేది అంటే 249,000 వ్యూస్ అనేది ఈ వీడియోకి వచ్చినాయి। అలాగే నెక్స్ట్ వీడియో కూడా చూద్దాం మనము, మనం నెక్స్ట్ వీడియోని క్లిక్ చేసుకున్నాం, ఇక్కడ మనకి వ్యూస్ ఎంత అనేది కూడా చూద్దాము, వీడియో ఏంటిది అనేది కూడా పైన మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది। మనకి 886.1 అంటే 886,000 వ్యూస్ అనేది ఈ వీడియోకి వచ్చినాయి।
సో ఇలా టోటల్ గా మనం ఇక్కడ కింద కనిపిస్తున్న మన పాపులర్ వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోవచ్చు మరి ఇన్ని వీడియోస్ ఉన్నాయి కదా ఈ వీడియోస్ అన్నిటి యొక్క టోటల్ వ్యూస్ ఎంత అనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో ఉంది కదా ఇందులో మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు అంటే 2021 జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు మన పేజీ లో ఉన్న टोटल व्यूस एंत अने मनकु क्लियर कनिपिस्तुंदि अदि एंत अने चूडंडि 2,32,49,200 व्यूस पोयिन संवत्सरं मनकि मन पेजी की वच्चिन व्यूस मरि इन्नि व्यूस मन पेजी की वच्चिनायि कदा इट्टिकि इयर्निंग्स एंत वच्चिनायि अनेदि कूडा इप्पुडु चूद्दामु सो इप इकड़ कन की 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 मंथ अपडेट इंकदी मिगलते अपडेट कास्ट मंथ सारी लास्ट इयर 10 मंथ मन की मनी इयनिंग ने मनी इयनिंग अने मन की क्लियर दूर स्टार्टिंग कल चूस मंथ एनी डॉलर्स वाई अने आ डॉलर्स अभी काउंटिंग से टोटल एनी डॉलर्स वाई मन की वन इयर अने क्लियर చూసుకోవచ్చు సో మీరు కూడా కౌంట్ చేసుకొని నేను కూడా కౌంట్ చేసి మంత్లీ మంత్లీ ఇది కలుపుకొని మనకి 1 ఇయర్ లో మనకి ఎన్ని డాలర్స్ వచ్చని అనేది కూడా మనం ఇప్పుడు ఒకసారి చూసుకుందాము 2021 లో లాస్ట్ 10 మంత్స్ లో మన పేజీకి వచ్చిన ఇయర్నింగ్స్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ డాలర్స్ మరి ఎన్ని డాలర్స్ కి మన ఇండియన్ రూపీస్ లో ఎంత మనీ అనేది మీరు Google Chrome కి వెళ్లి అక్కడ నుంచి దీని వివరాలు అనేది తెలుసుకోవచ్చు మరి ఈ 2022 లో జనవరి నుంచి ఆగస్ట్ వరకు మన పేజీ లో ఎన్ని టోటల్ వ్యూస్ అనేది వచ్చింది దానికి ఎంత వచ్చింది అనేది మనం మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరి మీరు కూడా పేజీ క్రియేట్ చేసుకొని అందులో మీరు ఇదే విధంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేసి మీరు కూడా ఎర్నింగ్స్ అనేది చేసుకోవాలనంటే మరి అందులో మనం ఎలా ఉండాలి ఎలా వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి అనే దాని గురించి మీకు తెలియాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ నోటిఫికేషన్స్ అనేది ఆన్ చేసుకోండి ఎందుకంటే మనకు YouTube లో ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది ఇప్పుడు దాదాపుగా చిన్న పిల్లల వరకు కూడా అందరికీ ఒక అవగాహన అనేది ఉంది కానీ Facebook పేజీని మెయింటైన్ చేయడం ఎలా అనేది చాలా వరకు ఎంత పెద్ద తోపి YouTube ఛానల్ ఉన్న వాళ్ళైనా సరే పేజీని అనేది మెయింటైన్ చేయలేకపోతుంది అంత క్రిటికల్ గా ఉంటుంది మనకి ఇందులో కాబట్టి వాటి గురించి గనుక మీరు తెలుసుకున్నారు అనుకోండి మీరు కూడా మీ పేజీ అనేది క్రియేట్ చేసుకొని మంచిగా మీ పేజీ పరంగా లేదంటే మీకున్న ఫ్యాషన్ పరంగా మీరు పాపులర్ అనేది కావచ్చు కాబట్టి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పేజీ పరంగా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ హలో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేషన్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి।